Hi guys, welcome to our channel Pratap Tech. Today our topic is about control system. In this video, we are going to find out transfer function for the block diagram shown in figure. Those who are newly watching my channel, please do subscribe. It gives me motivation for doing more and more videos. We can solve any type of block diagram using one shortcut method. Let us see our shortcut method first. Transfer function for the block diagram equal to forward path by a denominator. We can start with 1 plus or minus individual loops, minus plus 2 non-touching loops, plus or minus 3 non-touching loops. మనం ఈ చిన్న షార్ట్కట్ మెథడ్ యూస్ చేసుకుని ఎటువంటి బ్లాక్ డయాగ్రామ్ అయినా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనం న్యూమరేటర్ లో ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. మన బ్లాక్ డయాగ్రామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయని మనం కనుక్కుంటాం. ఇన్ డినామినేటర్ లో ఎప్పుడైనా సరే మనం 1 ప్లస్ ఆర్ మైనస్ తోనే స్టార్ట్ చేయాలి. మనం ప్లస్ ఎక్కడ పెట్టుకుంటాం, మైనస్ ఎక్కడ పెట్టుకుంటాం కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనం బ్లాక్ డయాగ్రామ్ లో ఏమైనా ఇండివిజువల్ లూప్స్ అంటే సింగిల్ లూప్స్ ఏమైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత 2 నాన్ టచింగ్ లూప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఒక లూప్ కి ఇంకో లూప్ కి కనెక్షన్ ఉండకూడదు. అలానే మనం 3 నాన్ టచింగ్ లూప్స్ కూడా మన బ్లాక్ డయాగ్రామ్ లో ఉన్నాయా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి మనం నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ బాగా గమనిస్తే ఒక ఫార్వర్డ్ పాత్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఇలా మూవ్ అవుతుంది, ఇంకో ఫార్వర్డ్ పాత్ వచ్చి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఇలా మూవ్ అవుతుంది. మనకి ఈ బ్లాక్ డయాగ్రామ్ లో 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ పాత్ 1 మనకి G1 G2 వచ్చి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మనం G1 డాట్ G2 అని రాసుకుంటాం. మనకి నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ లో ఓన్లీ G3 ఉంది కాబట్టి ఓన్లీ G3 రాసుకుంటాం. స్టెప్ 2 వచ్చి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. మనం బ్లాక్ డయాగ్రామ్ బాగా గమనిస్తే ఒక లూప్ ఇలా వచ్చి ఇలా ఎండ్ అవుతుంది. ఇది లూప్ 1 తీసుకుంటే, ఇండివిజువల్ లూప్ 1 తీసుకుంటే మనకి లూప్ లో ఏమేమి ఉన్నాయి బ్లాక్స్, G1 G2 వచ్చి సిరీస్ లో ఉన్నాయి, H1 కూడా సిరీస్ లో ఉంది. మనం బ్లాక్ డయాగ్రామ్ బాగా గమనిస్తే ఇంకో ఇండివిజువల్ లూప్ కూడా ఎగ్జిస్ట్ లో ఉంది, ఇలా మీట్ అవ్వచ్చు. ఇండివిజువల్ లూప్ 2, ఫస్ట్ G3 బ్లాక్, తర్వాత H1 బ్లాక్, తర్వాత G1 బ్లాక్. ఇది లూప్ 2, G3 H1 అండ్ G1 బ్లాక్స్ ఇండివిజువల్ లూప్ 1, ఇండివిజువల్ లూప్ 2. బ్లాక్ డయాగ్రామ్ బాగా గమనిస్తే మనకి 2 నాన్ టచింగ్ లూప్స్ అనేటివి ఈ బ్లాక్ డయాగ్రామ్ లో లేవు. ఎందుకంటే ఈ లూప్ 1 అనేది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుంది. ఈ సెకండ్ ఇండివిజువల్ లూప్ గమనిస్తే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుంది. ఫస్ట్ లూప్ కి సెకండ్ లూప్ కి కనెక్షన్ అనేది ఉంది. ఇక్కడ G1 టచ్ అవుతుంది, ఇక్కడ సమ్మింగ్ పాయింట్ టచ్ అవుతుంది, ఇక్కడ H1 కూడా టచ్ అవుతుంది. కాబట్టి 2 నాన్ టచింగ్ లూప్స్ లేవు. అలాగే 3 నాన్ టచింగ్ లూప్ కూడా ఈ బ్లాక్ డయాగ్రామ్ కి లేవు. మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సింపుల్ గా రాయొచ్చు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి G1 డాట్ G2 ఇది ఫార్వర్డ్ పాత్ 1. నెక్స్ట్ ఇంకో ఫార్వర్డ్ పాత్ ఉంది కాబట్టి G3 రాసుకుంటాం. 1 ప్లస్ ఆర్ మైనస్, మనం ఇప్పుడు ప్లస్ పెట్టుకోవాలా మైనస్ పెట్టుకోవాలా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ సమ్మింగ్ పాయింట్ బాగా గమనిస్తే, ఈ ఫస్ట్ లూప్ బాగా గమనించండి, ఈ సమ్మింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ ప్లస్ తో కలుస్తున్నాం, ఇక్కడ ప్లస్ తో కలుస్తున్నాం కాబట్టి మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. మనకు కాకపోతే మనకు ఆపోజిట్ సైన్ రాసుకోవాలి, మైనస్ రాసుకుంటాం. మనకి ఇండివిజువల్ లూప్ ఇక్కడ ఏమొచ్చింది, 1 G1 G2 H1 G1 G2 H1 2 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ కూడా రాసుకుంటాం. ఇండివిజువల్ లూప్ గమనిస్తే ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ రాసుకుంటాం, మైనస్ G3 G1 H1 ఇండివిజువల్ లూప్ 2. ఇక్కడ ఇండివిజువల్ లూప్స్ మనం కనుక్కుంటాం. కాకపోతే ఇక్కడ 2 నాన్ టచింగ్ లూప్స్ లేవు, 3 నాన్ టచింగ్ లూప్స్ లేవు. మనకి ఫైనల్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చి G1 G2 ప్లస్ G3 1 మైనస్ G1 G2 H1 మైనస్ G1 G3 H1. దిస్ ఇస్ ద ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, థ్యాంక్స్.